నమస్కారం ప్రసాద్ మేము చూసిన ప్రసాద్ టెక్కిన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎయిట్ నాట్ సెవెన్ అందరికి స్వాగతం మీరు డేట్ వస్తే మే ఇరవై మూడు రెండు వేల ఇరవై టైం వచ్చికి సెవెన్ థర్టీ పీఎం అవుతుంది ఇప్పుడుకున్న న్యూస్ అయితే ఫస్ట్ న్యూస్ సరికి రియల్మీ నుంచి తెలిసింది రియల్మీ ఎక్స్ త్రీ సూపర్ జూమ్ మనకి మే ఇరవై ఆరో తారీఖు వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు అండ్ ఈ ఫోన్ సంబంధించి మనకి ఇది స్నాప్డ్రాగన్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ప్రొసెస్తో రన్ అవుతున్నట్లుగా వన్ ట్వంటీ ఎయిట్ జి రిఫ్రెష్ డిస్ప్లే డిస్ప్లేతో రాబోతున్నట్లు కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి ఇప్పుడు అఫీషియల్గా ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేసింది రియల్మీ అయితే దీనిలో అయితే మనకి డిస్ప్లే ఖచ్చితంగా ఇది ఐపీఎస్ఎల్సీ డిస్ప్లే అనగా అర్థం ఎందుకంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపిస్తుంది అక్కడ వన్ ట్వంటీ హెచ్ రీఫెస్టేట్ అయితే వీటి చేస్తూ ఉన్నారు ఈ ఫోన్ మనకి వన్ ట్వంటీ హెచ్ రీఫెస్టేట్ అయిపోయి సెల్సీ డిస్ప్లే వస్తుంది అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది అండ్ దాంతో పాటు స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ప్రాక్స్ కూడా వీళ్ళు ఇష్యూ చేస్తూ ఉన్నారు అండ్ ఈ ఫోన్ సంబంధించి పూర్తి సమాచారం మనకి మే ఇరవై ఆరో తారీఖు తెలుస్తుంది ఈ ఫోన్ లో మనకి పెరిస్కోపిక్ లెన్స్ కూడా ఉంటాయి సిక్స్టీ ఎక్స్ వరకు జూమ్ చేసి తీసిన ఫోటోస్ అయితే కొన్ని వీళ్ళు పోస్ట్ చేశారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీ స్క్రీన్ మీద చూడొచ్చు సిక్స్టీ ఎక్స్ వరకు జూమ్ చేస్తే మీకు ఇలా ఉంటాయి పిక్చర్స్ అయితే నెక్స్ట్ మన సాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ఏ థర్టీ వన్ నిలు జూన్ ఫస్ట్ వీక్లో ఇండియాకి అయితే తీసుకొని రాబోతున్నారు ఇది ఇది లాంచ్ చేసినట్టున్నారు ఈ ఫోన్ కాకపోతే ప్రైస్ ఇట్లా అని అయితే ఏం తెలియవు కానీ దీని స్పెసిఫికేషన్స్ అయితే తెలిసినాయి మనకి సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ హ్యామ్ డిస్ప్లే వస్తుంది డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సన్సర్తో వస్తుంది అండ్ దీనిలో మీడియాటెక్ హీలియో పీ సిక్స్టీ ఫైవ్ ప్రాసెస్ మీద రన్ అవుతుంది ఎక్స్ నైన్ సిక్స్ డబల్ వన్ తీసేసారు మొత్తానికి మీడియాటెక్ ప్రాసెస్ అయితే మీడియా టెక్ పీ సిక్స్టీ ఫైవ్ ఇది మనకి పీ సిక్స్టీ పీ సిక్స్టీకి పీ సెవెంటీకి మధ్యలో ఉంటుంది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే మనకి స్నాప్డ్రాగన్ సెవెన్ ట్వెల్వ్ ప్రో ఉంటుంది కదా ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే దీనిలో ఉంటుంది బేస్ మోడల్ ఫోర్ జీబీ రామ్ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది బ్యాక్ సైడ్ నాలుగు కెమెరాస్ ఉంటే మెయిన్ కెమెరా ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ కెమెరా ఎయిట్ మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ కెమెరా ఫైవ్ మెగాపిక్సల్ మ్యాక్రో కెమెరా ఫైవ్ మెగాపిక్సల్ డిప్ సెన్సార్ ఉంటుంది ఫ్రంట్ ట్వంటీ మెగాపిక్సల్ కెమెరాతో వస్తుంది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది ఫిఫ్టీన్ వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది ఇవి కంప్లీట్గా ఏ థర్టీ వన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఏ సిరీస్ కాబట్టి కొద్దిగా ప్రైజెస్ అయితే ఎక్కువ పెడుతూ ఉంటుంది శాంసంగ్ అయితే ఆఫ్లైన్ టార్గెట్ చేసి వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు చూడాలి మరి ఎంత ప్రైజ్లో దీని ఇండియాలో తీసుకొస్తారు మనకి జూన్ ఫస్ట్ వీక్లో తెలుస్తుంది నెక్స్ట్ మనకి మోటో నుంచి మోటార్లో కూడా జూన్లో ఒక మిడ్ రేంజ్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది మోటోలో వన్ ఫ్యూజన్ ప్లస్ అని చెప్పేసి ఈ ఫోన్లో సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచు ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ఎల్సీ డిస్ప్లే ఉండబోతున్నట్లుగా స్నాప్డ్రాగన్ సెవెన్ థర్టీ ప్రొసెసర్ తరాబోతున్నట్లుగా ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ రాబోతున్నట్లు కొన్ని రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇది మనకి జూన్లో వస్తుంది స్నాప్డ్రాగన్ సెవెన్ థర్టీ ప్రోసెసర్ అన్నా కానీ మోటోలా కాబట్టి మనకి ప్రైస్ దగ్గర దగ్గర ఇరవై వేలు అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు మనం చూద్దాం ఎంత ప్రైలో తీసుకొస్తున్నాం మోటోలో మోటోలో వన్ ఫిజన్ ప్లస్ నైపు షామి నుంచి షామి ఒక పేటెంట్ అయితే ఫైల్ చేసింది పేటెంట్ చూసుకుంటే ఇది డిజైన్ అయితే మనకి శాంసంగ్ గెలాక్సీ జెట్ ఫ్లిప్ ఫోన్ లేకపోతే మోటోల రేజర్ ఫోల్డబుల్ ఫోన్ ఉంది కదా ఆ డిజైన్లో ఫోన్ అయితే కనిపిస్తుంది కాబట్టి దీనిలో టాప్లో చూసుకుంటే మనకి ఒక బార్ లాగా కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి రొటేటింగ్ బార్ అది సో మనకి బ్యాక్ కెమెరాస్ ఫ్రంట్ కెమెరాస్ మనం యూజ్ చేయొచ్చు సో ఈ టెక్నాలజీతో క్షోమే అయితే ఒక పేటెంట్ అయితే ఫైల్ చేసింది చూడాలి మరి ఫ్యూచర్లో ఇట్లాంటి ఫోన్స్ ఏమైనా తీసుకొని వస్తారేమో దీనిలో మొత్తం మనకి ఐదు హోల్స్ కనిపిస్తున్నాయి ఎగ్జాక్ట్గా ఇవి ఎన్ని కెమెరాస్ ఉన్నాయి మనకి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు కానీ జస్ట్ ఇది పేటెంట్ మాత్రమే నెక్స్ట్ మనకి వివో నుంచి వివో ఎక్స్ ఫిఫ్టీ అండ్ ఎక్స్ ఫిఫ్టీ ప్రో ఈ రెండు ఫోన్స్ జూన్ జూన్ ఒకటో తారీఖు వీళ్ళు లాంచ్ చేయబంది మనం తెలిసిందే అండ్ ఈ ఫోన్స్ తెలిసిందే ఫోన్లో ఒక దాంట్లో మనకి గింబల్ కెమెరా అయితే ఉంటుంది ఇదే ఫస్ట్ ఫోన్ మొబైల్ లో కింబల్ లైక్ మనం చూడడం అండ్ ఈ ఫోన్తో పాటు వీళ్ళు ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కూడా తీసుకొని రాబోతున్నారు ఈ రోజు ఒక టీజర్ అయితే రిలీజ్ చేస్తారు ఈ టీజర్ లో వివో టీడబ్ల్యూఎస్ నియో అని చెప్పేసి వీళ్ళు ట్రూ వైర్లెస్ టీరియో ఇయర్ ఫోన్స్ టీస్ చేస్తారు ఇది రెండు కలర్స్ లో కనిపిస్తుంది బ్లూ అండ్ వైట్ కలర్స్ లో సో అదే రోజు అంటే జూన్ ఒకటో తారీఖు మనం వివో నుంచి ఇయర్ ఫోన్స్ కూడా చూడవచ్చు నెక్స్ట్ మనకి ఏసోస్ నుంచి ఏసోస్ జెన్ ఫోన్ సెవెన్ అండ్ ఏసోస్ ఆర్ఓజీ ఫోన్ త్రీ ఈ రెండు ఫోన్స్ వీళ్ళు జూలై లో లాంచ్ అయ్యోతున్నట్టు రిపోర్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి తెలిసింది ఆర్ఓజీ ఫోన్ గేమింగ్ గేమింగ్ టార్గెట్ అండ్ ఫ్లాగ్షిప్ కేటగిరీ ఫోన్ జెన్ జెన్ ఫోన్ సిరీస్ కాకపోతే ఇండియాలో జెన్ ఫోన్ అని యూజ్ చేయట్లేదు ఇప్పుడు ఏసు సిక్స్ జెడ్ అని లాస్ట్ ఫోన్ తీసుకొని వచ్చారు ఇది ఏసు సెవెన్ జెడ్ పేరుతో వెళ్ళి తీసుకొని రావచ్చు జూలైలో మనం ఏసూస్ నుంచి ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ హార్ట్ సిరీస్ లో నైన్ సిరీస్ ఇన్ఫినిక్స్ హార్ట్ నైన్ సిరీస్ వీళ్ళు మే ఇరవై తొమ్మిదో లాంచ్ అయిపోతున్నారు ఇండియాలో ఫ్లిప్కార్ట్లో వీటిని అయితే తీసుకొని రాబోతున్నారు సేల్కి ఇది రెండు వస్తాయి హార్ట్ నైన్ అండ్ హార్ట్ నైన్ ప్రో అని చెప్పేసి రెండు ఫోన్స్ అయితే వీళ్ళు తీసుకొని రావచ్చు తెలిసిందే వీళ్ళు మీడియాటెక్ ప్రాసెసర్ తీసుకొస్తూ ఉంటారు ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతోటి బ్యాక్ సర్ క్వార్ట్ కెమెరా ఫ్రంట్ పంచోల్ కెమెరాతో చాలా ఫోన్స్ చూసాం చూ ప్రాసెసర్ మీడియాటెక్ ఏ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి రోమర్స్ అయితే వస్తూ ఉన్నాయి చూద్దాం మరి ఏ ప్రాసెస్ తీసుకొస్తారో అంత ప్రజలు తీసుకొస్తారో మనకి మే ఇరవై తొమ్మిది తారీఖు తెలుస్తుంది నెక్స్ట్ మనకి ఎంఐ బ్యాండ్ ఫైవ్కి సంబంధించి ఎంఐ బ్యాండ్ లో ఈసారి ఎస్పీ ఓ టు సెన్సార్ ఉండబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే ఇది మనకి బ్లడ్ ఆక్సిజన్ ని మెజర్ చేయగలదు అండ్ దీంతో పాటు దీనిలో అమెజాన్ అలెక్సా సపోర్ట్ కూడా ఉంటారు ఇన్ఫర్మేషన్ వస్తుంది వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ నార్మల్గా అయితే క్షామీ ఏదైతే చైనాలో లాంచ్ చేస్తుందో ఆ బ్యాండ్స్లో అయితే వీళ్ళు షామీ ఏ అని చెప్పేసి ఒక వాయిస్ అసిస్టెంట్ తీసుకొని వస్తారు ఎన్ఎఫ్సీ కూడా ఉంటుంది చైనాలో రిలీజ్ చేసే బ్యాండ్స్ లో కాకపోతే ఇంటర్నేషనల్ వర్షన్ వచ్చేసరికి ఎన్ఎఫ్సీ తీసేస్తారు వాయిస్ అసిస్టెంట్ తీసేస్తారు ఈసారి ఇంటర్నేషనల్ వర్షన్లో ఎన్ఎఫ్సీ ఉండదు కానీ వాయిస్ అసిస్టెంట్ వచ్చేసరికి అమెజాన్ ఎలక్సా సపోర్ట్ తో రాబోతున్నట్లు రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి జూన్ లో మనం ఎంఐ బ్యాండ్ ఫైవ్ చూడొచ్చు అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ మనకి ఐక్ త్రీ ఫైవ్ జీ ట్రాన్స్ఫార్మర్ విషయం తీసుకోసిన తెలిసింది జూన్ ఒకటో తారీఖు దీని అయిపోతున్నారు అండ్ రిపోర్ట్ ప్రకారం దీని ప్రైస్ చూసుకుంటే త్రీ నైన్ నైన్ ఎయిట్ యున్ ఉంది అంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దగ్గర దగ్గర నలభై రెండు వేల రూపాయల దాకా ఉంటుంది ఇది మరి గ్లోబల్ గా తీసుకొస్తారు లేదు ఇండియాకి తీసుకొస్తారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు గ్లోబల్ గా కూడా ట్రాన్స్ఫార్మర్స్ కి ఫ్యాన్స్ అయితే ఉంటారు చూడాలి మరి తీసుకొస్తారో లేదో అండ్ ఫైనల్స్ మనకి షామి నుంచి మళ్ళీ క్షామి ఎంఐ స్క్రూ డ్రైవర్ తీసుకురాబోతున్న విషయం తెలిసిందే సో దీన్ని టీస్ చేస్తూ జైన్ అయితే ఫోన్ ని డిస్మాంటిల్ చేసినట్టుగా యూజ్ యూస్ ఫోటో అయితే పోస్ట్ చేసి అండ్ ఎంఐ ఇండియా ట్విట్టర్ పేజ్ కూడా ఈ స్క్రూ ని యూస్ చేస్తూ కొన్ని టీజర్స్ అయితే రిలీజ్ చేస్తుంది తొందరలోనే మనం క్షోమి నుంచి ఎలక్ట్రికల్ స్క్రూ డ్రైవర్ని అయితే చూడవచ్చు మార్కెట్లో ఇది ఫ్రెండ్స్ వరకు ఉంది అయితే అండ్ అయితే ఎంఐ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ రివ్యూ అయితే నేను పోస్ట్ చేస్తాను రేపు రియల్మీ టీవీ అన్బాక్సింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ అన్ని కంప్లీట్ చేసుకుంటాను ఎందుకంటే టీవీ నేను టెక్ న్యూస్ పెట్టుకుంటే మాత్రం టీవీ అన్బాక్సింగ్లు ఎడిటింగ్ అయితే పెట్టుకోలేము మొత్తం వన్ డే టైం అయితే తీసుకుంటుంది సో రేయితే ఇది ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను రియల్మీ టీవీ మనకు నెక్స్ట్ వీక్లో అవుతుంది సో లాంచ్ అయినప్పుడు మీకు అన్బాక్సింగ్ వీడియో అయితే వస్తుంది మన ఛానల్లో వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని మరి కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే ఇలా మీకు టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటుంది ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై వేన